కరెంట్ ఉద్యమం వచ్చింది కరెంట్ ఉద్యమం ఎప్పుడు వైఎస్ఆర్ గారు మొదలు పెట్టడం మొదలు పెట్టకముందు మా దగ్గర ఒకే గ్రామంలో మూడు వందల మంది రైతుల స్టార్టర్లు మీటర్లు తీసుకుపోయి బలవంతంగా వసూలు కట్టాలన్నారు ఆనాడు నేను వాళ్ళను తిరిగి వాపసి తర్వాత జైలు పెట్టడం జరిగింది పదహైదు రోజులు జైల్లో ఉన్నాం పదమూడు రోజులు ఉపవాసం ఉన్నాం అప్పుడు రాశేఖట్టుగా జైలుకొచ్చింది జైలుకొచ్చి కృష్ణ ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం నువ్వు ఉంటావు జోల్లో బయటకు అన్నాడు అన్నప్పుడు నేను అన్న అన్న ఎందుకు కట్టాలి తెలంగాణ రైతాంగం కరెంటు బిల్లు బోర్లు వాళ్ళు వేసుకుని బావులు వాళ్ళు కొడుకుని మోటార్ వాళ్ళు కొనుక్కుని లక్షల రూపాయలు అప్పుల పాలైంది మళ్ళీ మీరు ఆ బిల్లు కట్టమంటే ఆ బిల్లు దేనికి వస్తాయి రాష్ట్ర ఖజానాకు వస్తాయి కానీ రాష్ట్ర ఖజానా నుంచే కదా నాగార్జున సాగర్ సీశా బయట అటు ప్రాంతం కొంత రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఫ్రీ వాటర్ ఇస్తున్నారు మళ్ళీ వీళ్ళకి కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు కదా ఎందుకు కట్టాలన్నా కరెక్టే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కడదాం కానీ ఇద్దాం కానీ రా అన్నాడు అన్న నేను రాలేను సారీ క్షమించాలి నన్ను ఇప్పుడు నేను ఈ బలవంత వసూలు ఆగల కదా నోటి వచ్చిన పంట ఎండిపోతా ఉంది నేను రాలేనన్న నీకు నమస్కారం సారీ అన్నా అరే నువ్వు నాకంటే ముందు ఉన్నవే అన్నాడు సారీ అన్న అప్పుడు నేను మహబూబ్ నగర్ జైలు నుంచి చెంచలగూడ జైలుకు మార్పించుకొని చెంచలగూడ జైలు టు అసెంబ్లీ అసెంబ్లీ జైలు అప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉండే అప్పుడు ఆ అసెంబ్లీలో ఆల్ పార్టీస్ వాళ్ళు విజ్ఞప్తి చేసిన తర్వాత అప్పుడు నేను విత్డ్రా చేసుకుని అప్పటి నుంచి బలవంత వస్తువులు ఆగినాయి సరే తదనంతరం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ పవర్ సో నాకు సాటిస్ఫాక్షన్ తృప్తి అంతకంటే ఏం కావాలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ వచ్చింది ఓ సాటిస్ఫాక్షన్ అంతకంటే ఏం కావాలా కానీ మీరు ఎప్పుడన్నా మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్తో చెప్పేవాళ్ళ మీ పద్ధతి బాగాలేదని మాట్లాడించే పరిస్థితి ఉండదు మాట్లాడితే మాట్లాడే దర్శన భాగ్యమే లేదు నా నాకే కాదు చాలా మంది వాస్తవం చెప్తున్నా చాలా మంది అధికారులు కానీ మంత్రులు కానీ నోరు విప్పరు ఎందుకు వచ్చినది అందరు ముంగట ఇక ఈ కారం అవుతుంది ఏదో ఒకటి అంటారు దాని కింద మెజారిటీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ భావాలు మనోభావాలు చెప్పరు ఉన్న పరిస్థితి అందుకని ఏదో గుడ్డెద్దు చెల్లబడేటట్టుగా నడుస్తా ఉంది తప్ప ఆశించినటువంటి కానీ మీరు జనరల్గా ఏంటంటే మీ పార్టీలో అంటే మొన్నటిదాకా మీ పార్టీ ఇప్పుడు కాదు ఏదన్నా సమస్య ఉంటే కేసీఆర్ దగ్గరికి ఎట్టాగో అపాయింట్మెంట్ ఉండి సవదు కనుక కేటీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఇప్పటికీ జరుగుతుంది అది కానీ కేటీఆర్ వాళ్ళు ఆయనతో చెప్పగలరా మీరు చెప్పండి మీరు ఎవరో చేయరో చెప్పినా ఆయన ఇంటో వినోదో అంటే నేను ఎప్పుడు కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రోజు కూడా నేను కేటీఆర్తో ప్రస్తావించాలి ఏదున్నా కూడా సమీక్షల సందర్భంగా మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు సో పంచాయతీరాజ్ యాక్ట్ చేసినాం రోజులు స్టడీ చేసినాం ఎన్నో సందర్భాలు సమీక్ష జరిగినాయి సో దానిలో కొంత నిష్ణాన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది తప్ప ఏ రోజు కూడా అంటే ఆ ఫ్రీ ఆ ఫ్రీడమ్ ఫ్రీనెస్ అనేది ఉండే పరిస్థితి లేదు అందుకనే లేకపోతే లేకపోతే నేను ఎందుకు ఓడిపోగానే నేను చాలామంది ఒక సందర్భం వచ్చింది నేను ఓడిపోయిన తర్వాత అన్న మహమినర్ పార్లమెంట్ కాంటాక్ట్ చేస్తారా అని అడగడం జరిగింది నాకు ఎందుకు బాబు నేను ఓడిపోయిన తర్వాత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటుంది బాగుంటుంది క్యాబినెట్ ర్యాంక్ అన్నారు సీఎం గారు ఒకసారి అడగండి అన్నాడు ఎందుకంటే కేటీఆర్ అన్నాడు నేను ఓడిపోయి పదవులు ఆడటం నేను అడగానే బాబు నేను సారీ అని అడగల ఈరోజు కూడా అంతే తప్ప నేను అట్లా పదవులు అడగాలనుకుంటే నేను కూడా సైలెంట్గా ఉంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేయకుండా నేను కూడా అట్ల పడిగాపులు కాసుకుంటూ నాకు ఏదో నాకు ఎమ్మెల్సీ ఉండు నాకు రాజ్యసభ ఏంటో ఇస్తే ఇచ్చినా లేవ కానీ నా నా నేచర్ అది కాదు నా పద్ధతి అది కాదు ఏదన్నా జరగ ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన రు అమర్లేనరు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ పో ఈ మోసం మాటలు ఎందుకు ఈ స్కీమ్ భోగ స్కీమ్లు ఎందుకు పెడుతున్నారు ఇది కాదు కదా ఆశించింది మిమ్మల్ని ఓడగొట్టండా ఇగో పాత్ర అనేది ఎందుకంటే నేను ఇప్పుడు ఆయన రావాలి కదా నేను కేసీఆర్ గారు ఓడగొట్టిన మాట అనను కానీ కేసీఆర్ గారు పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరివో తెలియదు డెఫినెట్ గా నేను గెలిస్తే మంత్రి నేత అనేటువంటి వాళ్ళు మంత్రి ఆశ ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఇంకా రకరకాల కారణాలు కర్ణుడు చావుకు రకరకాల కారణాలు తప్ప ఇంకోటి కాదు ఒకటే బాధ అనిపిస్తుంటే కనీసం కొంతనే పొంతను ఉండాలి చెప్పేదానికి చేసేదానికి ఇలా ప్రాజెక్టులు కట్టించిన అంటారు గొప్ప ప్రాజెక్టులు డెఫినెట్గా నేను ప్రాజెక్టులు కట్టించిందని నేను కానీ దాని పేరు మీద జరిగినటువంటి అవినీతిని ప్రశ్నించాల్సి వస్తుంది లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ట్రెడ్డర్ పిలిచినారు ఓకే ప్రాజెక్టుల పైన నేను ఇరవై ఏళ్ళకి రాజకీయాలు ఉన్నా చాలా సందర్భాల్లో నా దృష్టి కోసం చాలా దృష్టి వచ్చినటువంటివి ఏదైనా నువ్వు టెండర్ పిలిస్తే ఒక వంద కోట్లు టెండర్ పిలిస్తే స్పెషలీ మట్టి పనులు ఇరిగేషన్ పనులు ఏవన్నా కూడా నలభై యాభై శాతం తక్కువలో కోట్ చేసేవాళ్ళు కొన్ని సందర్భాలు అరవై శాతం లెస్ కూడా పోయేటవి పోయేటవి మరి అటువంటిది ఈ లక్ష ఎనభై వేల కోట్లలో వందల టెండర్స్ ఉన్నాయి నేను మొత్తం లిస్ట్ తెప్పించిన ఒక టెండర్ కోటి చేసిన ప్రతి ప్రతి టెండర్లో ఓ నలుగురు పార్టిసిపేట్ అవుతారు ఆన్లైన్ కదా ఎవరు తెలియదు కదా కానీ ఒకరు పాయింట్ వన్ ఒక పాయింట్ టూ ఒక పాయింట్ త్రీ ఒక పాయింట్ ఫోర్ అంటే వీళ్ళకి కలపడదా ఒకటి కాదు ఇన్ని వందల అటెండర్లు అంటే అదే ఒకవేళ ఇది మొదలుపెట్టింది ట్రాన్స్పరెంట్గా ఇది మొదలుపెట్టింది ఎవరు ఎవరి టైంలో మొదలైంది మొదలు ఎవరు టైం పెట్టినరో ఎవరు ఎవరు మొదలుపెట్టినా రాజశేఖర్ రెడ్డి టైంలో మొదలైంది ఎవరు మొదలు పెట్టినా అలా కాదు మరి అంత క్యాజువల్గా కాదు చెప్పండి మన దేశంలో ఎట్లంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దుష్ట సంస్కృతిని ఒక్కొక్కరు ప్రవేశపెట్టారు రాజకీయాల్లో సో కాంపిటేటివ్ బిడ్డింగ్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో మాయమైంది ఎప్పుడే అంటే రాజశేఖర్ టైంలో మీకు అది మీరు ఒప్పుకు తీరాల్సిందే ఈపీసీ దానికి మీరు పెట్టుకున్న ముద్దు పేరు పెట్టిన ముద్దు పేరు కానీ అప్పుడు కూడా ఆ షార్ట్ లిస్ట్ చేసిన ఆ తొమ్మిది కంపెనీలు మాత్రమే పంచుకునేవి నవరత్నాలు నవగ్రహాలు నవగ్రహాలు మేము పెట్టిన పేరు అది పంచుకునేవి సో దాన్ని ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒక మోడల్ పెట్టాడు కనుక ఆ పర్సెంటేజీ దాన్ని ఇతను మరింత విస్తృత పరిధిలో కేసీఆర్ అమలు చేశాడు అయితే దీనికి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కానీ రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసిన అనుకుందాం కానీ మనం ఏం చెప్తున్నాం ఉద్యమం అనేది ప్రపంచం గర్వించదగ్గ ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఉద్యమం మన దగ్గర జరిగింది అది అది ప్రాణత్యాగాలు ఆత్మహత్యలు కావచ్చు బలిదా సంగటి శక్తి కావచ్చు పరిపాలన కూడా మాది భగవద్గీ భగవద్గీత అన్నారు మాది పారదర్శక ప్రభుత్వం అన్నారు ఆదర్శంగా ఉండాలి తలబగలడానికి ఏ రా అయితే అయింది జరుగుతున్నదే కదా ఒకవేళ ఒకవేళ అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అంటే లక్ష ఎనభై వేల కోట్లు గతంలో అంటే సరే పదివేల కోట్లు ఇరవై వేల కోట్ల ఉండొచ్చు చేసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు అదే ఒకవేళ నిజాయితీగా ఆనెస్ట్గా కాంపిటేటివ్ బిడ్డింగ్ జరిగి ఉండి ఉంటే యాభై అరవై శాతం లేచి పక్కకు పెడదాం థర్టీ పర్సెంట్కే లెస్ట్ పోయి అనుకున్నాం పోనీ ట్వంటీ పర్సెంట్ లెస్ అనుకున్నాం మరి లక్ష ఎనభై వేల కోట్లలో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉన్నా ఆల్మోస్ట్ నలభై ఐదు యాభై వేల కోట్లు నలభై యాభై వేల కోట్లు మిగిలేదు కదా ప్రభుత్వానికి ఇవాళ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలంటే ఇందులో పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఆ డబ్బు సేవ్ అయి ఉండి ఉంటే ఈ ఇండ్లు పూర్తి అయ్యేటవే కదా ఈ నిరుద్యోగ భృతి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగం వచ్చేదే కదా విద్యకు సంబంధం విద్య మొత్తం క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చేదే కదా అవునా కదా ఇప్పుడు మోడల్ ఏంటంటే మన దేశ రాజకీయాల్లో గవర్నమెంట్ ఖజానా నుంచి జూపల్లి కృష్ణారావు కాంట్రాక్టర్ అయితే కృష్ణారావుకి ఇస్తారు రాధాకృష్ణ కాంట్రాక్టర్ అయితే రాధాకృష్ణ రాధాకృష్ణ నుంచి మళ్ళీ అధికారంలో ఉన్నవాడికి వస్తాయి అధికారంలో ఉన్నవాడు మళ్ళీ డబ్బులుతో ఓట్లు కొంటాడు ఇదే కదా మోడల్ సో మీరు చెప్పేది కట్టడం కానీ మనం చెప్తున్నా ఏం చెప్తున్నాం వాళ్ళ ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి మేము ఇట్లా చేసాము ఒక పాయింట్ కరెక్టు తెలంగాణ ఉద్యమము ప్రజల భాగస్వామ్యంతో వచ్చిందే కనుక ఖచ్చితంగా కొంచెం ఆదర్శంగా ఉండి ఉండాలి ఇప్పుడు లేదా రాజశేఖర లేదా చంద్రబాబు ఇంకోళ్ళో ఇంకోళ్ళో చేశారు మేము చేస్తున్నామంటే ఇంక నువ్వెందుకు అసలు ఉమ్మడి రాష్ట్రమే ఉండొచ్చుగా ఇంకా తెలంగాణ ఎందుకు వాస్తవమే అది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని తప్పు పట్టకూడదు అంటే కనపట్ల మనకి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి